హలో, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మరి వేరుశెనగ పలుకులు పచ్చడి చేద్దామనేసి వేరుశెనగ పలుకులు తీసాను. అయితే బాగా వేగిపోయిన తర్వాత, అంటే ఉట్టి ఆయిల్ లేకుండా మామూలుగా పెడితే కొద్దిగా మాడిందనమాట. మాడితే మరి చట్నీకి బాగోదు కదా, మరి దాన్ని ఏం చేయాలని ఒక్కదాన్ని కూర్చొని తినలేను కాబట్టి మరి అవన్నీ కూడా తొక్కలు తీసేసి దానిపైన ఉన్న తొక్క తీసి పక్కన పెట్టానండి. రెండేసి బద్దలు చూపును చేసి మరి కొద్దిగా బెల్లం ఒక దాంట్లోనే కొద్ది వాటర్ వేసి కావాల్సినంత బెల్లం పెట్టి దాన్ని బాగా తీగొచ్చేలాగా మరిగించాను. దాది వేడి తగ్గిన తర్వాత ఈ యొక్క పలుకులు అందులో వేసి ఒక ఈ ప్లేట్లోనేమో నెయ్యి రాశానండి. కిందనే రాసి ఈ యొక్క కొద్దిగా ఉన్న ఈ వేరుశెనగ పలుకులు అలాగే బెల్లం కలిపిన ఈ చెక్కి అనమాట దాని మీద వేసాను వేడివేడిగాను. అది ఇదిగోండి ఈ విధంగా. మరి దాన్ని కొంచెం వేడిగా ఉన్నప్పుడే దాన్ని తీసానమాట. ఇదిగోండి ఇప్పుడు మీకు తీసి నేను చూపిస్తాను. అంటే ఆల్రెడీ నేను తీసేసిందే. ఇదిగోండి ఈ విధంగా వచ్చిందనమాట, చూసారు కదా. అయితే బెల్లం ఎక్కువైపోయినా పర్వాలేదు, ఎందుకంటే బెల్లం అనేది ఐరన్ కదండి. శరీరంలో ఐరన్ లేకపోతే మనకి కాళ్ళు చేతులు కూడా మనకి బలహీనం అయిపోతాయి. కాబట్టి ఇటువంటి ఐరన్ ఉన్నది, మరి ఈ యొక్క నువ్వులేటి మరి బెల్లం ఏంటి ఇవన్నీ కూడా తినమని ఎప్పుడూ చెప్తూ ఉంటారు. కాబట్టి మరి ఇటువంటి ఈ చిన్న చిన్న రెసిపీలు మనం చేసుకొని తింటే చాలా చక్కగా ఉంటుందండి. ఇవన్నీ మీకు తెలిసినవే కానీ ఊరికనే సరదా పడి నేను మీకు చెప్తున్నానే చేసుకుంటారని. ఎందుకంటే అన్నీ వచ్చిన వంటలే చేసి చేసి చిరాకు వచ్చి మనకి ఒక్కొక్కసారి బద్ధకం వస్తుంది. కాబట్టి ఇలాంటివి కూడా అప్పుడప్పుడు చేసి మీ పిల్లలకి మీరు కూడా తినండి. మెయిన్ ఏంటంటే ఆడవాళ్ళు ఎక్కువగా తినాలండి. ఇది ఆడవాళ్ళు బాగుంటేనే కదా ఇంట్లో పని అంతా చేసి చక్కగా కుటుంబాన్ని చూసుకోగలరు. అందుకే ఇది ఆడవాళ్ళకి ఎక్కువగా చెప్తున్నాను. అలాగే యవనస్తులు అంటే ఆడపిల్లలు వాళ్ళకి కూడా తింటే మంచిదండి. అర్థమైంది కదా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నచ్చితే లైక్ చేయండి చాలు. థ్యాంక్ యూ. కాదు ఈ ఇయర్ మీరు పచ్చడి పెడితే నెక్స్ట్ ఇయర్ వరకు ఉండాలి అందులో. నెక్స్ట్ ఇయర్కి అయిపోవాలి, మళ్ళీ మేము వచ్చినప్పుడు చిల్లీ చికెన్ ఉండాలి అందులో. థ్యాంక్ యూ. మొన్న మేము బర్త్డేకి వెళ్ళాం కదండి, ఆ గిఫ్ట్ మీకు చూపించలేదు, అందుకే గిఫ్ట్ది చూపిస్తున్నాను అన్నమాట. కొంచెం లేట్ అయింది. ఈ మొక్క ఏంటంటే తీపి దుంపలండి. ఇది ఎన్నో వస్తాయేమో బానుకున్నాను కానీ ఒకే ఒకటి వచ్చిందండి. ఎందుకంటే అది టబ్బులో వేస్తే కనీసం ఒక 2 కేజీలు అలాగ వస్తుంది. చిన్న దాంట్లో వేసాను కాబట్టి అది కష్టపడి పెరిగింది, ఒక్కటే వచ్చిందండి. నెక్స్ట్ టైం టబ్లో వేసి మీకు చూపిస్తాను. ఈ క్రీపర్ మాత్రం చాలా అందంగా వచ్చిందండి, చూసారు కదా. మట్టి అయితే ఇంకా తిరగలేదు, అంత చక్కగా ఉంది మట్టి గుల్లగాను. ఎప్పుడైనా గుల్ల ఉండాలండి. ఇది ఎంత బాగుందో ఇదిగోండి. ఇది ఈ పిల్లలు ఇద్దరు ఏంటని చూస్తున్నారు. వీళ్ళు చెన్నై నుంచి మాడపడుచు పిల్లల మనవాళ్ళండి. ఇద్దరును వచ్చిన దగ్గర నుంచి అలా సెల్లే ఆడుతున్నారనమాట. అందుకే మీకు చూపిద్దామని ఆ పిల్లలు. ఇదిగోండి ఇదేంటి, ఇదంతా కుండతో కుండ చూపిస్తున్నారు అనుకుంటున్నారా? పొయ్యి మీద ఏం లేదండి, కుండలోని ఏది వండినా చాలా రుచిగా ఉంటుందట, హెల్త్ వైజ్గా బాగుంటుందట, ఇవన్నీ చెప్తున్నారు. సరే చూద్దామని నాకు భయం అనమాట. అయినా సరే మెల్లిగా వాళ్ళని అడిగి ట్రై చేశాను. ఈ కుండలోనే పప్పు చేస్తున్నానండి. అయితే పప్పు కూడా ఉడకబెట్టమన్నారు కానీ నా వల్ల కాదని చెప్పాను. కుక్కర్లో ఉడకబెట్టేసి ఇందులో తాలింపేసి పెట్టానమాట. ఇదిగోండి ఎందుకు మీకు చూపిస్తున్నానంటే మీరు కూడా అలా ట్రై చేస్తారని. అంటే అంత టైం టేకింగ్ అనమాట. పర్వాలేదు, మెల్లిగా మీడియం సైజులోని సిమ్లోని పెట్టుకొని మనం వండుకుంటే బాగుంటుందండి టేస్టీగా. హెల్త్ ఈజ్ వెల్త్ కదా. ఇదేనా, ఇదిగోండి ఈ పెనం కూడా కొన్నానమాట. ఈ రెండు కూడా కొని తెచ్చానమాట. ఇక్కడ ఏంటంటే చేప ముక్కలు వేపడానికి, ఇలాంటి కోడిగుడ్డు ఫ్రై చేసుకోవడానికి, ఆమ్లెట్ వేసుకోవడానికి వీటికేనమాట. ఇది కోడిగుడ్డు ఉడకబెట్టేసి ఉప్పు కారం వెల్లుల్లి రమ్మలు ఇవన్నీ వేసి కలిపి పెట్టానండి. ఇదిగోండి ఈ విధంగా కొద్దిగా ఉల్లిపాయలు చిన్న ముక్కలు కోసి దాన్ని జల్లి కరివేపాకు కొత్తిమీర అనమాట సిమ్లో పెట్టి వేపాల. హైలో పెడితే బేగ మాడిపోతాయి. అది గుడ్లు కదా, పేలిపోతాయి మెయిన్ ఫంగ్.
చాలా జాగ్రత్తగా చేయాలండి ఇది. ఇదిగోండి, మీకు నచ్చిందనుకోండి లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.